ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు మాట్లాడుతూ కరోనా విపత్తులోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఉన్నతంగా ఆలోచించి రైతు బంధు ఆగనివ్వలేదని అన్నారు. అధికారం మీద తప్ప కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద గాని వ్యవసాయం మీద గాని ప్రేమ లేదని అన్నారు. పచ్చగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ఆకలి చావులు, ఆత్మహత్యలు, కరెంటు కోతలు వలసలకు నిలయమైందని అన్నారు. ఇప్పుడు రైతు బంధు వద్దని లేఖ రాయడం కాంగ్రెస్ అనైతికతకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రైతు సంఘ నాయకులతో కలిసి మరి ధర్నా చేయడం జరిగింది. వాళ్ళ దిష్టి బొమ్మ కూడా దగ్ధం చేయడం జరిగింది. మీరు ఏదైతే రైతులకు వ్యతిరేకంగా ఏదైతే ఈసీకి లేఖ ఇచ్చారు, రాబోయే రోజుల్లో 30 తారీఖు నాడు ప్రజాతీర్పు ఏదైతే ఉంటుంది మీకు ఖచ్చితంగా రైతు సోదరులు పొందబెడతారని, మీ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా చేస్తారని తెలియజేస్తూ మరి భారతదేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి మరియు ప్రతిక్షణం రైతుల కోసం ఆలోచిస్తూ రైతు బంధు, రైతు బీమా ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారు రైతులు ఆదుకోవడానికి. అయితే మీరు రైతులకు ఇది రైతు బంధు ఇవ్వదని మరి ఈసీకి లేఖ రాయడం విడ్డూరమని తెలియజేస్తూ తక్షణమే రైతులు కూడా ఈ రాబోయే ఎన్నికల్లో వీళ్ళకు బుద్ధి చెప్పాలని తెలియజేస్తున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. అందులో భాగంగా మరి రైతులు బాగుండాలి, రైతులు బాగుంటేనే ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెప్పి మరి 2018 నుంచి ఇప్పటి వరకు రైతులకు రైతు బంధు ఇస్తున్నాడు. దానిలో భాగంగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రైతులకు ఇబ్బంది ఉంటే ఇది ఒక ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాబట్టి రైతు బీమని, రైతు బంధుని ఆపే విధంగా ఈ కాంగ్రెస్ నాయకులు మరి ఈసీకి కామెంట్ చేయడం లేదు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ రైతులందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీరు మీరు చేసిన వక్రబుద్ధి అందరికీ అర్థమైంది. ప్రత్యేకంగా ఈసీకి ఎలక్షన్ కమిషన్ కు ప్రత్యేకంగా లెటర్ పంపించి ఈ రోజు రైతుల కడుపుకి మరి రైతు బంధు పథకాన్ని ఆపే కుట్ర జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని మీరందరూ కూడా వంద పెట్టాలి అని చెప్తున్నాం. మరి కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో ఈరోజు ఆత్రం సక్క ఎమ్మెల్యే గారు అదేవిధంగా కోవలక్ష్మి జడిపేరు బీఆర్ఎస్ అభ్యర్థి ఆదేశానుసారంగా మరి జైనూర్ మండల ప్రజాప్రతినిధులు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మరి వారి యొక్క కాంగ్రెస్ కు సంబంధించిన నాయకుల యొక్క దిష్టి ప్రదానం చేయడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మీకు డిపాజిట్లకు రావు, ఖచ్చితంగా ఇక్కడ